హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాగి రొట్టె చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. రాగులు తీసుకొని మంచిగా రాళ్ళు ఏం లేకుండా చూసుకొని మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్. మెత్తగా పెట్టుకుంటే రొట్టె మంచిగా వస్తుంది. ఈ రాగి రొట్టె ఎముకలకు మంచిదంట ఫ్రెండ్స్. రాగి పిండి, సాల్ట్, నీళ్ళు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటా మెత్తగా కలుపుకోవాలి. ముద్ద లెక్క కలుపుకోవాలి. ఇలా ముద్ద లెక్క కలుపుకున్న తర్వాత గ్యాస్ అంటించుకొని తవా పెట్టుకోవాలి. తవా ఎడేయలేపు రొట్టె చేసుకోవాలి ఫ్రెండ్. చిన్న చిన్న రొట్టెలే చేసిన నేను. రొట్టె చేసుకొని తవా వేడిన తర్వాత తవా మీద వేసుకొని కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా రెడ్ కలర్లో కాలిన తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ అట్లనే కాల్చుకోవాలి. ఈ రొట్టెలోకి ఎండుమిర్చి, కరివేపాకు, కారంపొడి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. కూరలు ఏవైనా తినొచ్చు. కాకపోతే మా ఆయనకి యాక్సిడెంట్ అయిందని కాలుకు కుట్లు పడ్డాయి, తలకు కుట్లు పడ్డాయి. అందుకని నేను కరివేపాకు కారంపొడి పెడుతున్నాను. ఇప్పుడు కరివేపాకు కారంపొడి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొంచెం వేసిన. ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి బాగా ఫ్రై అంతవరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను కొంచెం కచ్చా పచ్చగా పట్టుకున్నా, మెత్తగా అయినా పట్టుకోవచ్చు. ఎడివేడి అన్నంలోకి కానీ, రాగి రొట్టె, సొద్ద రొట్టెలకు కానీ, దేంట్లోకైనా కారపొడి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.